राम चरण जन्मदिन सदर्भंग राष्ट्र राम चरण युवत सहकार नेल्लूर राम चरण युवत प्रशांत गौड़ आध्वर्यम लो नेल्लूर जिला जनसेन पार्टी कार्यालय में रक्तदान शिबिरानी एर्पाटु चेसारु। रक्तदान शिबिरानिकी मुख्य अतिथि प्रमुख जानी मास्टर सती समेत विचेसी रक्तदान चेसारु। ఈ సందర్భంగా జనసేన నాయకులు గునుకుల కిషోర్ సుజయ్ బాబు మాట్లాడుతూ జనసేన పిఏసి మెంబర్ నాగబాబు సూచించినట్లు మెగా అభిమాన సంఘాలన్నీ జనసేన పార్టీతో అనుసంధానంతో పనిచేసే విధంగా ప్రయత్నిస్తూ ఈ రక్తదాన శిబిరంను జనసేన కార్యాలయం ఏర్పాటు చేసిన రామ్ చరణ్ యువతకు వృత్తి రీత్యా ఎంతో బిజీగా ఉన్న మెగా ఫ్యామిలీ మీద అభిమానంతో ఆహ్వానం మేరకు విచ్చేసి రక్తదానం చేసిన జానీ మాస్టర్ దంపతులకు ఈ కార్యక్రమానికి సహకరించిన పార్లమెంటరీ ఇన్ఛార్జ్ చెన్నారెడ్డి మనుక్రాంతికి అభినందనలు తెలిపారు। ఈ సందర్భంగా జానీ మాస్టర్ మాట్లాడుతూ రామ్ చరణ్ వల్లనే తాను ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నానని తన కెరీర్ పరంగా రామ్ చరణ్ ఎంతో సహాయం చేశారని పలు సందర్భాల్లో తమకు అండగా నిలిచారన్నారు। చరణ్ గారి బర్త్డే అలాంటి వ్యక్తి జన్మించకపోతే చాలా మందికి హెల్ప్ అనేది అందుండదు నాకు తెలుసు। ఆయనే రామ్ చరణ్ సార్ నేను బయట సారంటాను బట్ పర్సనల్గా ఆయన హీస్ మై బ్రదర్ అన్న అంటాను। సో చరణ్ అన్న నా లైఫ్లో అంటే పక్కన చాలామంది నేను లైవ్లో చూస్తుంటాను షూటింగ్స్లో కూడా ఎవరు వచ్చినా చాలామంది ఎంతమంది వస్తుంటారు బట్ ఎవరిని కోప్పడడం కానీ మిగతా ఏదైనా తప్పు చూడటం కానీ చాలా ఏం చేయాలి సో అందరికి హెల్ప్ చేస్తుంటారు అందరికీ దగ్గర తీసుకుంటారు అందరి నుంచి నా లైఫ్లో కూడా ఇంతకుముందు కూడా చెప్పారు నా పిల్లలు నా సిరాజ్ కానీ అబ్బాయి నేను మా మిస్సెస్ నా చిన్న ఇంకో ఆలియా కానీ మంచి బాగున్నారు హ్యాపీగా ఉన్నాము మేము అని అంటే అందులో పాటు ఆయన ఆయన రోజు చాలా హెల్ప్ చేయడం వల్ల నేను హ్యాపీగా ఉన్నాను అటు కానీ ఇటు నా పర్సనల్ ఫ్యామిలీ పరంగా కానీ నాకు చాలామంది కరోనా టైంలో ఫోన్ చేశారు బట్ ఒక 40 మినిట్స్ నాకు ఫోన్ చేసి మాట్లాడింది చరణ్ సార్ కరోనా టైంలో 45 మినిట్స్ దాకా మాట్లాడారు ఫోన్ చేసి ఎలా ఉంది ఏంటి బాగుందా లేదా అసలు ఏమైనా డబ్బులు పంపమంటారా లేదంటే ఇంకా వేరే విధంగా ఏమైనా హెల్ప్ చేయమంటావా లేదన్నా చాలా బాగున్నాను ఆ రోజు మీరు చేసిన వాళ్ళకి నాకు ఇచ్చిన సాంగ్స్ వల్ల మీరు ఇచ్చిన ఎంకరేజ్ వల్ల చాలా బాగుంటుంది అని చెప్పి ఆ రోజు ఆయన మాట్లాడుతుంది హ్యాపీగా ఉన్నాను ఇకపోతే చరణ్ సార్ గురించి ఇంకొక మాట ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటారో ఎలా ఆయన బిహేవ్ ఉంటుందో ఆయన ఎలా ఆయన నడుస్తారో ఎలా సో సేమ్ నేను మళ్ళీ చరణ్ సార్లో చూశాను ఎందుకంటే ఆయన ఆల్మోస్ట్ ఆయన దగ్గర పెట్టి నా దగ్గర చిన్నప్పటి నుంచి ఆయన దగ్గర పెరిగించాను సో ఇంకొకటి చరణ్ సార్ గురించి ఇంకోటి ఏంటంటే నేను చాలా ఇండస్ట్రీలు చేశాను తెలుగు తమిళ్ హిందీ కన్నడ సో ఏ లాంగ్వేజ్లో పోయిన పెద్ద పెద్ద స్టార్స్ ఈయన పేరు వచ్చిందో మెగాస్టార్ చిరంజీవి గారు తనయుడు శ్రీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి ఆంధ్రప్రదేశ్ రామ్ చరణ్ గారి తరఫు నుంచి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం। అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఎన్నో బ్లడ్ క్యాంపులు తర్వాత ఎన్నో మొక్కలు నాటి కార్యక్రమాలు పేదవాళ్ళకి ఫుడ్ పంపిణీ కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి। అదేవిధంగా మా ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు నెల్లూరుకి వచ్చేసిన మా నెల్లూరు ముద్దుబిడ్డ మా జానీ మాస్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు। అదేవిధంగా నిన్న చరణ్ గారి బర్త్డే సందర్భంగా ఒక ట్రిబ్యూట్ సాంగ్ చేయించి ఆంధ్రప్రదేశ్ రామ్ చరణ్ యువత తరఫున మన లూసిఫర్ డైరెక్టర్ మన చిరంజీవి గారు లూసిఫర్కి చూపించబోయే మన బాబీ గారి చేతుల మీద కానీ నా సాంగ్ రిలీజ్ చేయించాం ఆ సాంగ్ కూడా నిజంగా చాలా మంచి రెస్పాన్స్ ఉంది। అదేవిధంగా ఈరోజు ఇక్కడ నెల్లూరు జనసేన పార్టీ ఆఫీస్లో మన నెల్లూరు నగర రామ్ చరణ్ యువత ఆధ్వర్యంలో మన ప్రశాంత్ ఆధ్వర్యంలో ఇక్కడ బ్లడ్ క్యాంప్ అదేవిధంగా మొక్కలు నాటే కార్యక్రమం మరియు కేక్ కటింగ్ కార్యక్రమం జరుగుతుంది। ఇప్పటికే మొదలైన ఒక గంటలోనే 60 నుంచి 100 పైచీలకు బ్లడ్స్ని కలెక్ట్ చేశారు। అదేవిధంగా ఇది 200 దాటొచ్చు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। అదేవిధంగా మరొకసారి మాకు ఇక్కడ సహకరించిన జనసేన పార్టీ జిల్లా నాయకులైన మనుక్రాంతి రెడ్డి గారికి అదేవిధంగా కిషోర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు మెగా పవర్ స్టార్।